हाई अंडी वेलकम बैक टू समीरास किचन टुडे रेसीपी नीन ओट्स तोटी लड्डू चूपिस्तुन्नानु अंडी इदि पिल्ललकु पेद्दलकु चाला हेल्दी अन्नमाट मुंदुगा नीन ओक पैन पेट्टुकोनि अंदुलो ओक कप्पु ओट्स वेसानु इवि जस्ट फ्राई चेसुकुंटे सरिपोतुंदि 2 मिनिट्स इवि फ्राई अयिपोयि कदंडि पक्कन पेट्टेस्तुन्नानु सेम इदे पैन लो कोंचेम बादं अलागे काजु कूडा तीसुकुन्नानु अंडि इवि कूडा 2 निमिषालु फ्राई चेसुकोवालि చాలా హెల్తీ అండ్ హై ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి ఈ ఓట్స్ లడ్డూల్లో మనం తినడం వల్ల హెల్త్ వైస్ కూడా చాలా మంచిది పిల్లలకి పెద్దలకి ఇవి కూడా ఫ్రై అయిపోయి కదండి పక్కన పెట్టేస్తున్నాను నేను ఈ రెసిపీని బెల్లంతో చేస్తున్నానండి పంచదార యూస్ చేయట్లేదు బెల్లంలో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ బెల్లం జస్ట్ మెల్ట్ అయితే చాలండి ఎందుకంటే ఇందులో నలకలు ఏమన్నా ఉంటాయి కదా అందుకని కొంచెం మెల్ట్ అయితే సరిపోతుంది పక్కన పెట్టేద్దాము నేను ఒక మిక్సీ తీసుకున్నానండి అందులో ఇందాక వేయించుకున్నటువంటి ఓట్స్ అలాగే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను వేయించినవి డ్రై ఫ్రూట్స్ ఇందాక వేయించుకున్నాం కదా అలాగే వేయించినటువంటి పల్లీలు రెండు ఇలాచీలు కూడా యాడ్ చేసి ఫైన్ పౌడర్ చేసుకున్నానండి ఇది ఒక బౌల్ లో వేసేసాను ఇప్పుడు ఇందులో మనం ఇందాక బెల్లం కరిగించుకున్నాం కదా ఆ వాటర్ ఇందులో వేసుకుంటూ మనం లడ్డూల చుట్టుకోవడమేను అంతే చాలా ఈజీ అండి హెల్తీ రెసిపీ అండి ఇది పిల్లలకి పెద్దలకు కూడా చాలా హెల్తీ ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది అలాగే కాల్షియం ఉంది అలాగే ఐరన్ కూడా ఉంది నేను వాడినటువంటి ఇంగ్రీడియన్స్ అన్ని కూడా మనకి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదన్నమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది తీసుకోవడం చాలా మంచిదన్నమాట డైట్ లో ఈ ఓట్స్ లడ్డూని ఇప్పుడు మనం లడ్డూల్లా చుట్టుకోవడమే ఇది అంతే చాలా ఈజీ అండి హెల్తీ అండ్ సింపుల్ రెసిపీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన డైట్ లో అప్పుడప్పుడు కూడా ఇవి తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది కాల్షియం కూడా ఉంది కాబట్టి మనకు బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి చూసారా డౌ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం లడ్డూల్లా చుట్టుకోవడమే మనకి ఆయిల్ కూడా లేదండి ఎందుకంటే నువ్వుల్లోను పల్లీలో నుంచి వచ్చినటువంటి ఆయిల్ ఏనో అది అన్ని అలా లడ్డూల్లా చుట్టేసుకోవడమేను నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని థాంక్స్ ఫర్ వాచింగ్